విభిన్న మతాలు, విభిన్న ఆచారాలు, విభిన్న భాషలు కలిగిన దేశం మన భారతదేశం. మన దేశంలో హిందువులు కొలిచే దేవాలయాలు అనేకం ఉన్నాయి. ఒక్కో ఆలయానికి ఒక్కో చరిత్ర ఉంటుంది. అలాంటి చరిత్ర కలిగిన ఆలయమే మన మంగళగిరిలో కొలువై ఉన్న పానకాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం. ఈ స్వామి మహత్యం అంతా ఇంతా కాదు. ఈ ఆలయంలో భక్తులు ఏం కోరుకున్నా ఇట్టే జరుగుతుంది అని ప్రతి ఒక్కరి నమ్మకం. కోరికొలిచిన వారి పాలిట కొంగు బంగారం నరసింహస్వామిగా భక్తులతో కీర్తించబడుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా మంగళగిరిలో 3 నరసింహస్వామి ఆలయాలున్నాయి. కొండ దిగువన ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, కొండ పైన ఉన్న పానకాల స్వామి ఆలయం, కొండ శిఖరం మీద ఉన్న గండాల నరసింహస్వామి ఆలయం. కొండ దిగువన ఉన్న ఆలయంలో శ్రీ లక్ష్మీ సమేత నరసింహస్వామిని భక్తులు దర్శించుకోగలరు. హిరణ్యకశిపుని వధించిన అనంతరం శ్రీ నరసింహస్వామి భయంకర రూపంతో రౌద్రంగా అందరికీ భీతి కొలుపుతూ ఉన్నారు. దేవతలంతా ఆ దేవదేవుణ్ణి శాంతించమని ప్రార్థించినా ఫలితం కనబడలేదు. శ్రీ లక్ష్మి ఇక్కడ తపస్సు చేసి స్వామికి అమృతం సమర్పించారు. దీంతో స్వామివారు శాంత స్వరూపులయ్యారు. మంగళాద్రిపై వెలిసిన పానకాల లక్ష్మీ నరసింహస్వామిగా వెలిశారు. స్వామివారికి భక్తులు కృతాయుగంలో అమృతాన్ని, త్రేతాయుగంలో ఆవు నెయ్యిని, ద్వాపర యుగంలో ఆవు పాలని సమర్పించారు. మన కలియుగంలో బెల్లపు పానకాన్ని సమర్పించి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని శాంతపరుస్తున్నారు. పానకాల స్వామి ఆలయంలో లోహంతో చేసిన స్వామి ముఖం మాత్రమే తెరిచిన నోటితో దర్శనమిస్తుంది. భక్తులు స్వామికి సమర్పించే పానకాన్ని పూజారి గారు ఇక్కడ స్వామి నోట్లో పోస్తారు. పానకం సగం అవ్వగానే గుటుక వేసిన శబ్దం వస్తుంది. ఇంకా పానకం పోయడం ఆపి మిగతాది భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. ఈ పానకాన్ని కొండపైన పూజారులే తయారు చేస్తారు. ఇక్కడ ఇంత పానకం ఇక్కడి దేవుడికి ప్రసాదంగా ఇస్తున్న ఈ దేవాలయంలో ఒక్క చీమ కూడా కనిపించకపోవటం ఇక్కడి విశేషం. పానకాల స్వామి గుడి వెనక కొంచెం ఎత్తులో శ్రీ లక్ష్మీ ఆలయం ఉన్నది. దీనికి పక్కగా ఒక సొరంగం కూడా ఉంటుంది. సర్వమంగళ స్వరూపిణి, సర్వశుభదాయిని అయిన శ్రీ లక్ష్మీదేవి ఇక్కడ తపస్సు చేసింది కనుక ఈ పర్వతము మంగళగిరిగా అయినది. మన మంగళగిరి పానకాల స్వామి వారి యొక్క మహత్యం గురించి ఇక్కడ నిత్య పూజలలో పాలు పంచుకుంటున్న ఆచార్యుల వారి నోట తెలుసుకుందాం. విగ్రహము రూపము ఆకారము ఉండదు. కొండకే ఒక బిలాకారం అండి, నూరు. ఆ నోటికి మనం పెట్టుకున్న కవచం అది. హిందూ ధర్మశాస్త్ర ప్రకారం 38 లక్షల సంవత్సరాలు కృతాయుగము సత్యయుగంలో స్వామివారు నమూచి అని రాక్షసుని వధించి ఉగ్ర రూపంతో ఉంటే అప్పుడు దేవతలు అమృతం పోశారు. ఇది చూసి రామావతారం త్రేతాయుగంలో అవుని, కృష్ణావతారం ద్వాపరయుగంలో ఆవుపాలు. ఈ కలియుగంలో మన శక్తి అనుసారం పడి బెల్ల పానకం, బెల్ల పానకం పోసి ఆయన శాంతపరుస్తున్నాము. ఉదయం 7 గంటల నుంచి 3:30 దాకా పోస్తారండి. 4 గంటల వరకే దర్శనం. 4 గంటలకి మహానైవేద్యం తలుపుతాడని సరే ఉదయం సూర్యాస్తమయం తర్వాత దేవతలు వచ్చి పూజ చేసుకుంటారు. ఇక్కడ పగలు మానవార్చన, రాత్రి కూడా దేవతార్చన అండి. ఇక్కడ అమ్మవారు పైన ఉంటారండి. దేశంలో ఎక్కడ ఈ వారి నెత్తి మీద లక్ష్మీదేవి స్వయంభూ ఉండరండి. ఇక్కడ ఒక చోటేనండి. ఇద్దరు కలిపి ఒకటే ధ్వజస్తంభం ఉంటుందండి. అక్కడ అందరూ ప్రదర్శన చేసుకుంటారు. కింద నుంచి చూస్తే కొండ మొత్తం 7 ఆకారంలో ఉంటుందండి. మన నోటి భాగంలో ఉన్నాం గుడి. సాగేదంతా కొండలోకి పోతుంది, ఎటుపోతుంది ఎవరికీ తెలియదు. ప్రతి ఏకాదశి అండి ఉదయం 5 గంటలకు ఆ నోటికున్న కవచం తీసి అభిషేకం చేసి స్వామివారు నోరు చూపిస్తారండి. స్థాన నిజరూప దర్శనం. జాస్ శంఖం, చక్రం, సాలగ్రామం, ఆదిశేష పడగాన్ని చూడొచ్చండి. చంద్రాకలు ఉదయం 5 గంటలకి ప్రతి ఏకాదశి ఉదయం 5 గంటలకి ఇక్కడ ఉండాలండి. కొండ మీద చూడాలంటే ఏకాదశి కింద ధర్మరాజు గారి ప్రతిష్ట అండి. పాండవులు అరణ్యవాసం చేస్తూ మంగళగిరికి అరణ్యవాసం అయిపోయింది. ఇక అయ్యవారు ఇక్కడ ఉన్నారు, అమ్మవారు అక్కడ ఉన్నారు, ఇద్దరు వీడిగా ఉన్నారని ఇద్దరిని కలిపి కింద ప్రతిష్ట చేసి ధర్మరాజు తమ్ముడు తీసి ఇక్కడి నుంచి అజ్ఞాతవాసం వెళ్ళారండి. మొత్తం శాసనాలు రాసి ఉంటాయండి తెలుగులో. అది ప్రతిష్ట, ఇది స్వయంభూ అండి. ఉగ్ర రూపం నవనారసింహ క్షేత్రాల్లో ఒకటండి. అహోబిలం, పెంతలకోన, మంగళగిరి, వేదాద్రి, అంతర్వేది, సింహాచలం. 6 అండి ఏపీ అండి. కరీంనగర్ డిస్ట్రిక్ట్ ధర్మపురి, యాదగిరిగుట్ట 2 తెలంగాణ అండి. లాస్ట్ లోని షోళింగర్ తమిళనాడు అండి. జై నరసింహ, జై జై నరసింహ. కొండ శిఖరాన ఉన్న గండాల నరసింహస్వామి చిన్ని మందిరంలో విగ్రహం ఉండదు. తీరని ఆపదలు వచ్చిన భక్తులు తమ గండాలు గడిచిపోతే అక్కడ నేతితో కానీ నూనెతో కానీ దీపం పెడతామని మొక్కుకొని గండం గడిచిపోగానే మొక్కుకున్న విధంగా అక్కడ దీపారాధన చేసి వస్తారు.
కొండ కింద ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని, మెట్ల మార్గంలో ఉన్న బ్రహ్మరామ మల్లికార్జున స్వామి ఆలయంలో మూర్తులను ద్వాపర యుగంలో పాండవులు ప్రతిష్ఠించారని స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. మంగళగిరిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి గాలిగోపురం రాష్ట్రంలో అత్యంత ఎత్తైనది. ఆలయానికి నాలుగు వైపులా గాలిగోపురాలున్నా తూర్పున ఉన్న గాలిగోపురం నిర్మాణ శైలి వల్ల ప్రసిద్ధికెక్కింది. మొదట విజయనగర రాజులు ఈ గోపుర నిర్మాణం చేపట్టారు. తరువాత కాలంలో అక్కడి జమీందారు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు క్రీస్తు శకం 1807 ఈ గోపురం యొక్క మిగతా భాగాన్ని నిర్మింపజేశారు. ఈ గాలిగోపురం 11 అంతస్తులతో 157 అడుగుల ఎత్తున కలిగి కేవలం 49 అడుగుల పీఠభాగంతో గాలిలో టీవీగా నిలబడినట్టు కనిపిస్తూ సందర్శకులను అబ్బురపరిచే అద్వితీయమైన నిర్మాణం ఇది. ఈ గోపుర పీఠభాగం పూర్తిగా రాతిచే నిర్మితమైనది. అంతేకాకుండా యుగాంతాన్ని సూచించే ప్రాంతాలలో మంగళగిరి స్వామి ఆలయం కూడా ఒకటి. పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో యుగాంతానికి ఒక చిహ్నం కూడా ఉంది. అది ఏంటి అంటే, ఇక్కడ పానకాల స్వామి వారికి అభిషేకం చేయడం కోసం పానకాల స్వామికి ఇక్కడ డ్రమ్ముల కొద్దీ పానకాన్ని తయారు చేస్తూ ఉంటారు. పానకం తయారీ సందర్భంగా కింద ఎంతగా ఒలికిపోయినా ఈగలు చీమలు చేరవట. సృష్టిలో ధర్మం పూర్తిగా నశించి యుగ సమాప్తి దగ్గర పడినప్పుడు మాత్రమే పానకం ఒలికినప్పుడు ఈగలు చీమలు చేరడం ఆరంభమవుతాయని అంటారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పాల్గొన మాసంలో 11 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలు ఇక్కడ ముఖ్యమైనవి. శాంత నరసింహస్వామికి శ్రీదేవి భూదేవులకు కళ్యాణం జరుగుతుంది. మరునాడు పౌర్ణమి రోజున రథోత్సవం నిర్వహిస్తారు. స్వామి దేవేరులతో సహా ఊరేగే ఈ పెద్ద రథం లాకటానికి వేల మంది భక్తులు పోటీ పడతారు. కనీసం ఆ రథం తాళ్ళు తాకినా పుణ్యమేనని భావిస్తారు. ఈ సమయంలో ఇక్కడ జరిగే తిరునాళ్ళు కూడా ప్రసిద్ధికెక్కాయి. ఇది మన మంగళగిరి పానకాల స్వామి వారి యొక్క ఆలయ చరిత్ర. ఇలాంటి మరెన్నో దైవ సంబంధిత విశేషాల గురించి తెలుసుకోవాలనుకుంటే మా ఈ సిఈటీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.